ओम हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर श्री विघ्नेश्वराय नमो नमः श्री दुर्गा भवानी नमो नमः परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविताकाने दशे दशे दत्तात्रेय नमतंतने सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री दत्तात्रेय स्वामी नमो नमः हर हर महादेव शंभो शंकर। ఈ రోజుల్లో మనం ఎన్నో పూజలు చేసినా, ఎన్నో దానాలు చేసినా, ఎన్నో యజ్ఞ పూజల్లో మనం పాల్గొన్నా, యజ్ఞాభి పూజల్లో మనం పాల్గొన్నా కూడా తీరని సమస్యగా కొన్ని సమస్యలు మనకి వెంటాడుతూ ఉంటాయి. ఆర్థికంగానో ఆరోగ్యపరంగానో కుటుంబ సమస్యల ద్వారా గానో పిల్లలు ఎదగక, పిల్లలు అభివృద్ధి చెందక, వివాహ విషయాల్లో గానో ఎన్నో లోటుపాట్లు మనం ఎదురవుతూ ఉంటాం. దానివల్ల మనసు నెమ్మది లేక, ప్రశాంతత లేక కష్టకాలంలో ముందుకు పోతూ ఉంటాం. వీటన్నిటికీ ఎందుకు కారణం? ఇవెందు చేత మనల్ని వెంటాడుతూ ఉన్నాయి? మనకి మనశ్శాంతికి ఎందుకు ఉండట్లేదు? ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో దానాలు చేస్తున్నాం, ఎన్నో యాగాలలో పాల్గొంటున్నాం, అయినా కూడా సత్ఫలం రావట్లేదు. అంటే ఇది మెయిన్ ముఖ్యంగా పితృదోషము. పితృదోషముగా మన పరిగణలో తీసుకోవాలి. ఇటువంటి సమస్యలు తీరట్లేదంటే పితృదోషగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పితృదోషం పోగొట్టుకోవడానికి చక్కటి పరిష్కారం, నేను చెప్పే పరిష్కారం మీరు ఫాలో అయ్యి దాన్ని పరిపూర్ణంగా మీరు చేయగలిగితే మీరు ఆ సమస్య నుండి శాశ్వత పరిష్కారం పొందగలుగుతారు. కాబట్టి అదేంటంటే, ఒక అమావాస్య రోజు, నెలకి ఒకసారి మాసానికి ఒక అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు మీ గృహంలో మీ భార్య చేత, స్త్రీ చేత అన్నము వండించి, మనం తినే అన్నము వండించి, ఆ అన్నములో మనము ఎవరు ముట్టకముందే, అంటే మన పలహారముగా మన భోజనముగా చేయకముందే, వేడిగా ఉన్నప్పుడే, పొయ్యి మీద ఉన్నప్పుడే అన్నము అనేది ఒక మూడు మార్లు, అంటే మూడు గంటలు అన్నాన్ని మీరు పక్కకు తీసుకుపెట్టి, ఆ అన్నము సగభాగము మనం తోడి పక్కకు పెట్టి గిన్నెలో తీసుకొని ఆ అన్నాన్ని మూడు భాగాలుగా, మూడు ముద్దలుగా చేయాలి. ఒక ప్లేట్లో పెట్టి మూడు ముద్దలుగా చేసి ఒక ముద్ద పైన, అంటే అన్నము అన్నముగానే ఉండాలి, ఏమి వేయకుండా. రెండవ ముద్ద మీద పెరుగు, రెండవ ముద్ద మీద పెరుగు వేసి దాన్ని అలంకరణ చేయాలి. తరువాత నల్ల నువ్వులు మూడవ ముద్ద మీద వేసి, అంటే మిక్సింగ్ ముద్దలక్క తయారు చేసి నల్ల నువ్వులు దాని మీద చల్లి, ఈ ఒకే ప్లేట్లో ఒకే కంచంలో తీసుకొని మీ భార్య చేతుకుంట, వండిన అన్నాన్ని వండిన స్త్రీ చేతుకుంట, కొంచెం ముందు సింహద్వారం ఉంటుంది మనకి గడప, ఆ సింహద్వారం దగ్గరికి వెళ్ళి ఆ మూడు ముద్దలు ఒకే ప్లేట్లో ఉన్నాయి కదా, కుడి నుంచి ఎడముకు ఇలా 11 మార్లు, అలాగే ఆపోజిట్ ఎదురుగా, అంటే మళ్ళీ ఎడము నుంచి కుడి వైపు ఇట్లా 11 మార్లు దృష్టి తీసి ఆ యొక్క ముద్దలను ఉత్తి అన్నము, అంటే వైట్ రైస్గా ఉన్న అన్నాన్ని మనకి కాలభైరవుడు, అంటే కుక్క, కాలభైరవుడు అంటే మన పైన జరుగుతున్న చెడు ప్రభావాలను విముక్తి చేసే ఒక శక్తివంతమైన కాలభైరవుడు. కాబట్టి ఆ ఆహారం అనేది ఉత్తి అన్నము, ఆ వేడన్నం ఉత్తి అన్నము కుక్కకు మనము సమర్పణంగా ఆహారంగా సమర్పించి, రెండవది పెరుగు అన్నము ఆవుకి, అంటే సకల దేవతలు నిక్షిప్తమయ్యి ఉన్న ఆవుగా మనం పరిగణలోకి తీసుకుంటాం హిందూ ధర్మం ప్రకారము. కాబట్టి సకల దేవతలకు మనకు ఆహారంగా కింద ఆవుకి పెరుగు వేసిన అన్నాన్ని సమర్పించాలి ఆహారంగా. మూడవది నువ్వులు కలిపిన అన్నాన్ని కాకులు, కాకి గోడపైన కానీ, మన డాబా పైన కానీ, బిల్డింగ్ వైపు కానీ, లేదంటే ఒక పెరటిలో కానీ, ఒక ప్లేట్లో వేసి, లేదంటే ఒక పేపర్లో వేసి, ఒక ఇస్త్రాకులో వేసి ఆ నువ్వులు కలిపిన ముద్దని ఆహారంగా మనం పెడితే అవి ఆహారంగా భుజిస్తాయి. మన పైన ఉన్నటువంటి లోగట ఉన్నటువంటి సమస్యలు, పితృదోషాలు ఏమన్నా కూడా శాంతింప చేసి మీకు చక్కటి పరిష్కారం ఇది
ఇది మీరు ఫాలో అయ్యి చూసి ఇది చేసి నిరూపణ చేసుకోండి, మీ పరిష్కారం శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. ఇది ఖచ్చితమైన నిరూపణ చెందిన రెమెడీగా నేను గుర్తించి మీకు తెలియపరచడం అయ్యింది. కాబట్టి ఇది ఫాలోఅప్ చేయండి. ఈ విధంగా నేను చెప్పినటువంటి పరిష్కారాలను మీరు పాటిస్తూ మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేసుకోవాలని ఆ శ్రీ దుర్గామాతని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినోభవంతు శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.